బంధువుల ఇంటికి వచ్చి చెరువులో పడి ముగ్గురు వ్యక్తులు చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది హైదరాబాద్లోని యాకుత్పురాకు చెందిన షేక్ కైసర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మొహమ్మద్ సోహెల్ పదిహేడు సంవత్సరాల యువకులు బాలుడైన షేక్ ముస్తఫా మూడు సంవత్సరాలతో కలిసి సామరపల్లి గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు బాలుడు చెరువులో పడిపోయాడు దీంతో ఆ మూడు సంవత్సరాల బాలుని రక్షించడానికి కైసర్ సోహెల్ చెరువులో దిగారని పోలీసులు చెప్పారు చెరువు లోతుగా ఉండడంతో ముగ్గురు చెరువులో మృతి చెందారని గ్రామస్థులు తెలిపారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల్ని వెలికితీశారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల్ని గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు